అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో మున్సిపల్ శాఖ పర్యవేక్షణలో ప్రతిరోజు వీధులు డ్రైనేజీలు శుభ్రపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని, అయితే కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ ఆక్రమించుకుని వాటిపై పలు నిర్మాణాలు చేపట్టడంతో డ్రైనేజీలు శుభ్రపరచడానికి ఆటంకం ఏర్పడుతుందని హిందూపురం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ఎంతో దృఢ సంకల్పంతో వారికి నిర్దేశించిన ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారని తెలిపారు. అయితే కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీలపై కట్టడాలు కట్టడంతో వాటిని శుభ్రపరచడానికి చాలా ఇబ్బందిగా మారింది అని అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో 17, 16, 15 వార్డులలో నివాస ప్రాంతాల వారు డ్రైనేజీ ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడం, ఆ దృశ్యాలను వీక్షించడం జరిగిందన్నారు. వాటిని వెంటనే తొలగించాలని అక్రమదారులకు సూచించడం జరిగిందన్నారు. ఇదే విధంగా మరికొన్ని ప్రాంతాలలో డ్రైనేజీలపై కట్టడాల నిర్మాణంతో డ్రైనేజీలు శుభ్రపరచడానికి పారిశుద్ధ్య సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాంటి వాటిని తొలగించి పట్టణ పరిశుభ్రతకు రాజకీయ నాయకులు ప్రజలు సహకరించాలని సూచించడం జరిగిందన్నారు.